మూసి మూసి నది మురిసిపోయింది. శివలింగం శివమెత్తింది. రేవంత్ రెడ్డి జన్మదినం ధన్యమైంది. నా అన్నదమ్ములకు, తరలివచ్చిన నా పోరాడ బిడ్డలకు, నా తుంగతుర్తి తరపున, ఉమ్మడి నల్లగొండ తరపున ప్రజానాయకుడు, ప్రజల నేత, ప్రజాపాలకుడు రేవంత్ రెడ్డి గారికి శిరస్సు వంచి చేతులెత్తి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం. ఏమంటే రావునా కాదా? ఎత్తరి ఎత్తరే, మీకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు నమ్మకం ఉంది, 2 సంవత్సరాల దీనికి రూపం వస్తారని కూడా మనం చేస్తున్నా. నేను ఈ మూసి ప్రక్షాళన నాకొక మాట చెప్పిండు సామెల్, ఒక మూసి ప్రక్షాళన మీద ఒక కార్యక్రమం చేయమని చెప్పిండు. చెప్తే నేను అయిద్దా కాదురా అనుకున్నా. నేను తుంగతుర్తి ఒక్కసారి పొంగుడు పగింది దెబ్బక. నేను అనుకున్నా, నేను మా కిరణ్ కుమార్ అని మా ఎంపీ గారు ఏమన్నా ఏమైతే ఏం చేద్దాం అనుకున్నాను. ఏం కాదు అని ఆయన అన్న తర్వాత నేను అనుకున్న 5,000 మంది అయితే రైతు బాగానే ఉంటుంది అనుకున్నా. 15 కాదు 20,000 మంది వచ్చారు దెబ్బకై కొయ్యండి. ఇదేంది దీని తిరుగుతుంది చూడు ఇప్పుడు, ఇది ఏ బిడ్జ్ కాదే, ఈ పైన తిరుగుతుంది చూడు డ్రోను. డ్రోన్ తెచ్చి పెడితే మొత్తం పొల్లు పొల్లు నాదురాదు. కనుక ఇవాళ భారతదేశంలో ఉండబడిన ముఖ్యమంత్రుడు, ఉమ్మడి రాష్ట్రాన్ని వెళ్ళిన వాళ్ళు కానీ, ఈ 15 రాజ్యాన్ని వెళ్ళిన కాని వాళ్ళు కానీ ఎవరు కూడా 100 అడుగులు వేసిన పాపాన పోలే. కానీ ఇవాళ ఈ మూసి ప్రక్రియల కోసం, మూసి పరివాహక ప్రాంత లక్షలాది రైతుల కోసం, లక్షలాది ప్రజల కోసం తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇది ఒక పవిత్రం కావాలి, నా జన్మదినం దీనికి అంకితం కావాలని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు, రాష్ట్ర బోర్డు రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి రెడ్డి గారికి, గౌరవనీయులు ఈ సభాధ్యక్షులు, సభాధ్యక్షులు గౌరవనీయులు భువనగిరి అసెంబ్లీ భువనగిరి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు మన ఎంపీ మన పార్లమెంట్ సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, విప్లవోద్యమ నేపథ్యాన్ని సంతరించుకొని ఈ రాజకీయాల్లో వచ్చిన తమ్ముడు ఈరేశం గారికి, తమ్ముడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా ఎమ్మెల్యే అయిన బీర్లా ఈలన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మన బియా ఎవరు బాలునాయక్, 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి జిల్లా పరిషత్ చైర్మన్, తన రాజకీయ సంత రాజకీయ వ్యవస్థను పదిలంగా నిలబెట్టుకున్న బాలునాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మల్రెడ్డి రంగన్న వచ్చినావే, మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అడ్డూరు లక్ష్మణ విప్పు మీకు ధన్యవాదాలు, శంకరన్న గారికి, అందరికీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ, సీఎం వెనక ఉన్న వాళ్ళందరికీ, ముందున్న వాళ్ళందరికీ, అక్క జైలలో మీకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా నేను. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఆడపిల్ల ముఖం చూస్తే పుణ్యం కలుగుతుంది. అందుకోసమనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ పాదయాత్ర భారతదేశంలో ఎవరు లేడు, ఎవరు చేయలేదు. కానీ ఈ పవిత్రమైన యజ్ఞాన్ని మనమందరం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలి. తను గెలిచిందాడే చెప్పాడు, నేను ప్రజాపాలకుని, ప్రజాపాలన చేస్తానని చెప్పిన ఘనమైన నాయకుడు, దమ్ముల నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇంకొక మాట, ఆయన ఎవరు? బాబా మరుదులు ఇద్దరు. ఏ మమ్మల చూడరు, మమ్మల చూడు అంటారు. నేను వాళ్ళిద్దరు చెప్తున్నా, చేదరగట్టుకడ బిడిజల దునుకుని ఇద్దరు, డొలుకుంటా డొలుకుంటు ఈడికి రారి, ఈడికి వస్తే బుక్కడి నీళ్ళు తాగిరక మీకు సంగతి తెరుస్తుంది. ఈడికి రారు మీరిద్దరు, ఈడికి వచ్చి ఇద్దరు కలిసి ఒక చెంబు తీసుకొని ఓ సీసన నింపుకొని పోయి నీ అయ్యక నీ మామకి ఇరి, అప్పుడు అన్నది వెళ్తుంది. అలా ఏం కథ ఉంది రాని, ఏమైనా సిగ్గుండాలే. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏం మాట్లాడుతారు? తెలంగాణను ఇలా కేటీఆర్ అంటా ఉన్నాడు, ఒక్క సంవత్సరంలో 100 సంవత్సరాల లూడి చేసినని చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల దోపిడీ చేసిన మీరు కథలు నింపుకున్నారు.
ఎక్కడ దోపిడీ జరిగిందో ఇవాళ నిజము నిగ్గు తెలిస్తే ఒక్కరు కూడా మీరు బయట తీరుగారు, మొత్తం జలపారు కావాలి. అందుకోసమనే ఇవాళ మా ముఖ్యమంత్రి గారికి ఎక్కడ డిస్టర్బ్ చేయొద్దు, ప్రజల సమాధానం చెప్తారని ఒక గొప్ప నాయకత్వాన్ని సంతరించుకొని ఈ ప్రజలకు మేలు చేయాలని ఒక బ్రహ్మాండమైన సంకల్పంతో వారు ఉన్నారు. ఇలా అందుకోసమనే మీరు చేసిన లెక్కలు, మీరు చేసిన దోపిడీ, మీరు దోసిన విధ్వంసం, మీరు దోసి మీరు చేసిన అవమానం ఒక్కడి కాదు. ఇలా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమనుకుంటారు పేదోడు? అరే సర్కారు వచ్చింది మాకు ఇల్లు కట్టిస్తారు, మా పేదలు ఆదుకుంటారు. మీరు కట్టించింది ఏంటిది? బొందలగడలు, శ్మశాన వాటికలు, బొందలగడలు, శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ప్రకటించింది ఏంటిది? ఒక్క నియోగవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామన్నారు. పేదోడు గుడిసెల్లో ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, పేదోడు గుడిసెల్లో రేవంత్ రెడ్డి గారి బొమ్మ ఉంటుంది. అందుకోసమనే ఇయాల రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో సాగిన మహత్తరమైన పోరాటానికి మనమంతా బలమియ్యాలని చెప్పి రేపు ఎవడట వచ్చినా వాళ్ళకు వచ్చేద్దాం అనుకోలేదా? ఎక్కడ చెప్పి అయిపోయింది అది. వాళ్ళే ఇంకోటి చెప్తాయి, ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తా ఉన్నాను, మీకు తెలియదా విషయం? చెప్పేదింటావా బాబా? ఏమాయనే బామార్జీ, ఏమాయనే ఇద్దరు కలిసి నీ శల్యనేం చేసివే, అటు ఇటు పోయి నీ అయ్యేమో ఆయనే అవునా? ఆ సారసీతలు అమ్మటోడు సంతోష్ ఎక్కడ బాయనే, వాడు చెట్లు గుట్టలు పట్టిండు. ఒక్క కథ కాదు, శ్రీరామ శరం ఉంది ఇప్పుడు వాళ్ళకి, వినవా? అందుకోసం మిత్రులారా, ఈ శ్రీరామ కథ ఉంది వాళ్ళది. అందుకోసం వాళ్ళు వచ్చేయలేదు పోయేలేదు. ఎందుకంటే ఇంకొక మాట చెప్తున్నా నేను, ఓ బిందె కింద పడుతుంది, ఏమైంది? సొడిపోతే సొడి తీసుకుంటే మళ్ళీ నీళ్ళు మోసుకుంటాం. గాజు కింద పడదనుకో, ఏమైంది? పగిలిపోయింది, ముక్కలు అయింది. ఆ ముక్కలను ఏం చేస్తాం మనం? మనసులు తిరిగారి ప్రాంతంలో వేస్తాం. ఈ బిందె అంటే కాంగ్రెస్ పార్టీ, ఆ గ్లాస్ అంటే ఇది బుడపాటి. అందుకని ఆ గాజు పగిలిపోయింది, ఆ బిందెనేమో నికారంగా ఉన్నది. ఇవాళ 132 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది లేచింది, ప్రజల పక్షాన్ని నిలబడ్డది. ఇలా నువ్వెక్కడా పంచన బాలయ్య చీత ఒక్క నీకు తంగల దుబ్బలు పట్టారు చూడరాదు నువ్వు, ఇక ఒక్కరు కూడా మిలుగారు. అందుకోసమనే ఇంకా ఇవాళ మా ముఖ్యమంత్రి తెర తెరిస్తే ఒక్కరు కూడా ఉండరు. కానీ ఒక రాజకీయ విలువలను కాపాడాలని ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర నాయకత్వం ఆ విధంగా ఉన్నది. అందుకోసం నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారికి నిండుగా శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా నేను. మనం ఒకటి నిమిషం అరే, ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. ఏళ్ళ కొద్దిగా బునాది కాలువ కోసం లక్షలాది మంది రోడ్డు మీద ఉన్నారు. అసెంబ్లీలో మా బునాది గారి కాలువ కోసం మాట్లాడిన 267 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ కాల్ ఫర్ అయింది. మీకు నేను మా బునాది గాని కాలువ పక్షాన, మా తుంగతుర్తి ప్రజల పక్షాన శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా మాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిన 300 కోట్లతో మా పేద విద్యార్థులు వెనకబడ్డ తుంగతుర్తిని ముందు వరుసలో నిలబెట్టిన మీకు కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. అందుకోసమనే ఇంకొక మాట, 2008 నుండి హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలకు ఎవ్వడు కూడా ఇట్లా అట్లా తొంగి చూసిన పాపన పోలే. ఇవాళ 760,000 మందికి మెస్సర్జీలు వచ్చిన ఓ పేదలకు పెళ్లిది, ఇవాళ ఆకలి మంటలు తీర్చిన అన్నదాత నీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా నేను. అందుకోసమనే మనము పేదలను ఆదుకున్న ఘనత, హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు, అన్ని కూడా కాస్మెటిక్ ఛార్జెస్, ఆడపిల్లలకు కాపాడిన ఘనత మీకు దక్కింది. అందుకోసమనే శిరస్సు స్థాయిగా ఈ దేశం, ఈ రాష్ట్రం నిన్ను గుండెలో పెట్టుకొని ఈడ భీమలింగం కాలం మీద శివాలయం ఏ విధంగా చిరస్థాయిగా వర్ధిల్లుద్దో ఆ విధంగా నీ నాయకత్వం, నీ కుటుంబం నిండుగా వర్ధిల్లాలని నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నా జాతి పక్షాన, నా తుంగతుర్తి ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఇప్పుడు